విశాఖ ఉక్కు కోసం రాజకీయ నేతలను నిలదీయాలని శివాజీ పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తేనే ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు. ప్రజల కష్టంతో ఏర్పడ్డ పరిశ్రమల్ని కేంద్రం అంబానీ ఆదానిల పాలు చేస్తోందంటోన్న శివాజీతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తాం, 100% పెట్టుబడులు వెనక్కి తీసుకుంటామంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు, కుండ బద్దలు కొట్టారు. అయితే దీనిపైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తుంది. అయితే దీనిపైన మాట్లాడేందుకు ప్రస్తుతం మన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న ఈ యొక్క నిరాహార దీక్షలో సామాజిక ఉద్యమకారుడు హీరో శివాజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామంటూ కూడా కుండ బద్దలు కూడా చెప్పారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది. ఇక్కడ విశాఖ వేదికగానే స్టీల్ ప్లాంట్లోనే ఎంపీ విజయసాయిరెడ్డి పట్టు విడుపులు ఉండాలి, మేము కేవలం కార్మిక సంఘాలని మాత్రమే పట్టుకు వెళ్తాం, ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించలేమంటూ కూడా స్పష్టత చేశారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ముందు నిర్మలా సీతారామన్ గారు కుండ బద్దలు కొట్టారన్నాడు. మేము మాడు పగల కొడతాం, అలాంటి పిచ్చి వేషాలు ఎవరేసినా సరే. ఇంకా విజయసాయిరెడ్డి గారు ఓకే, ముందైతే పని కానివ్వండి, తీసుకోండి. మీరు ఎవరిని తీసుకొస్తారు, తీసుకోనండి. మహా మాకు పని అవ్వాలి. అసలు వీళ్ళతో కూడా పని లేదండి. మీ 28 మంది ఏం చేస్తారు ముందే చెప్పండి మాకు. మీ 30-32 మంది మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు అక్కడ పోయి చేయండి. మీరు మేము ఇక్కడ ఉన్నాం మీకోసం. మిమ్మల్ని ఎన్నుకున్నది అందుకే కదా మీ 35 మందిని. అయ్యా, ఈ ప్రాంతం మా సమస్యల్ని పార్లమెంట్లో దేశం యొక్క గుండెకాయనటు పార్లమెంట్లో మీరు మా సమస్యల గురించి మాట్లాడండి, మా సమస్యల మీద పోరాటం చేయండి కదా. ఇంకదా మిమ్మల్ని పంపించాము అక్కడికి. మీరు ఇప్పుడు ఏంటండి, మేము అక్కడ మాట్లాడి మేము ఉంటేనే, ఎస్ మీరు ఉంటేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మీరుండండి, కూర్చోండి. మీ 32 మంది హంగర్ స్ట్రైక్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా కూర్చోబెట్టండి, ప్రతిపక్ష నాయకుని కూడా కూర్చోబెట్టండి, మిగతా ప్రతిపక్షాలను కూడా కూర్చోబెట్టండి. అఖిలపక్షాన్ని తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, వెల్కమ్. ఖచ్చితంగా మంచి మంచి పరిణామం అది. మోడీ గారు అపాయింట్మెంట్ ఎవరు, ఎందుకు ఇవ్వడు? ఆయన కంపెనీలో ఆయన ఎంప్లాయీస్ అండి మనందరం, కాదు కదా? ఈ దేశంలో ప్రజలు ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రభుత్వానికి నువ్వు అధికారివి, నీ పని నువ్వు చేయి. నువ్వు ఇవ్వను అంటే తర్వాత మేము ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వు ఇవ్వను అంటే ఏమవుద్దో మాకు తెలుసు, ఏం చేయాలో మాకు తెలుసు. ఇవ్వనంటానికి కుదరదు నీకు. ఇది మీ నాన్నగారి జాగీరు కాదు, అదే భయం వేస్తూ ఉంది. దేశం మళ్ళీ రాజ్యాధికారం రాజులు రాజ్యాల వైపు వెళ్ళబోతా ఉంది, డిక్టేటర్షిప్ వైపు వెళ్ళబోతా ఉంది. రాష్ట్రాలైనా కేంద్రమైనా ఇదే జరుగుతూ ఉంది. పోలీసు వ్యవస్థను బట్టి యావత్ దేశంలో కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు దమ్మీలు చేస్తూ ఉన్నారు ప్రతి రాష్ట్రంలో. నేను మన రాష్ట్రం గురించి మాట్లాడలా. పోలీసుల్ని వాళ్ళ సైన్యంగా చేసుకుంటా ఉన్నారు మీరు. దేశ రాష్ట్ర ప్రధానమంత్రి కూడా అదే పని. ఈడీ సిబిఐ వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరూ వచ్చి దాడు. ఇదే అండి ప్రజాస్వామ్యం, ఇదే అండి ప్రజలు కోరుకునే ప్రభుత్వాలు. ప్రభుత్వం ఎప్పుడన్నా మీరు జర్నలిస్టుతో కూర్చున్నారా? ఒక జర్నలిస్ట్ సమావేశం ఏర్పాటు చేసిన భారతదేశంలో ఈ 70 సంవత్సరాలు ఏ ప్రధానమంత్రి అయినా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ఈ రోజు వరకు లేడండి. ఇతను ఒక్కడు తప్పితే, ఈ మోడీ గారు తప్పితే అందరూ ప్రస్తుతం కూర్చొని భారతదేశంలో ఏమేమి సమస్యలను తెలుసుకునేవాళ్ళు. ఈయనకి సమస్యలు ఎలా తెలుస్తాయండి ప్రస్తుతం మాట్లాడకపోతే? ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయండి నాకు చెప్పండి? ప్రజల సమస్యలు ఆయనకి తెలియకూడదు. ఆయనకి ఆయన భజన మాత్రమే కావాలా? ఈ దేశంలో నా గురించి అబ్బో మీరు చాలా పెద్దదనుకుంటున్నారు సార్ ఛాతి. మీరు పాకిస్తాన్ని బలి ఇచ్చేస్తున్నానంటున్నారు సార్. మీరు నోటు రద్దు చేశారు, చాలా మంది సంకనాగిపోయారు సార్, అయినా హ్యాపీగా ఉన్నారు సార్ అందరూ కూడా. ఈ రకమైనటువంటి ఆలోచనలతోటి దేశాన్ని నాశనం చేస్తున్నారు. పోస్కోతో ఆల్రెడీ భేటీ అయినట్టు మనం దృశ్యాలు చూసాం, ఫొటోస్ చూసాం. ఎంపీ కలిశారు, సీఎం కలిశారు, మళ్ళీ తాజాగా ఈ వ్యవహారం నాకు తెలియదు అన్నట్లుగా లేఖలు రాయడం ఇంట్లో చూడొచ్చు. మీరు తెలియదని మీరు లేఖలు రాశారే అనుకుందాం, మీరు తెలియదని. ఇప్పుడు తెలిసినాక ఏం చేస్తారు చెప్పండి? మాకు నాకు కావాల్సినది ఆన్సర్ అండి, రిజల్ట్ అండి, రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ అంతే. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణకు దిగితే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ తెలంగాణ పోరాట స్ఫూర్తి తీసుకోండి. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తి తీసుకుంటేనే, ప్రాంతం పట్ల మీకు ప్రేమ వస్తేనే, విభేదాలు లేకుండా మీరందరూ కనుక పోయి కూర్చుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలు అన్నీ తీరుతాయి. దీంతో పాటు ఇది మాత్రం నిజం, మీరు కూర్చోకుండా డ్రామాలు దొబ్బితే మాత్రం బంగాళాఖాతంలో మునుగుతారు, అధికార పక్షమైన ప్రతిపక్షం. సార్, ఆంధ్రరాష్ట్రం సంబంధించిన ప్రతి అంశంలోనూ కూడా కేంద్రం అడ్డేస్తుంది. రైల్వే జోన్ కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ప్రధానికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్. నేతల యొక్క స్వార్థం, నేతల ఈ ప్రాంతంలో మొత్తం ఇచ్చాపురం నుంచి తడ వరకున్న నేతల యొక్క స్వార్థం వల్ల ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఉంది. విభజన జరిగిన దగ్గర నుంచి ఇది మాత్రం నిజం. ఈ నిజాన్ని అంగీకరించలేకపోతే మీ కర్మ,
మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేదు ఏ రాజకీయ పార్టీని. రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక తాటిపైకి వచ్చి పోరాడితే ఉద్యమం అనేది సాధ్యమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ రంగంగానే కొనసాగించే వరకు నేను పోరాడతానంటూ కూడా హీరో శివాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో సతీష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విశాఖ నుంచి.